బీజేపీ స్టేట్ ఆఫీస్ నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. పైసలన్నీ జేబులు వేసుకుంటారు, బ్లాక్ మనీ అంతా. ఉదాహరణంగా ఇది ఎందుకయిందంటే, పక్కకే హయాత్ నగర్ చందన్వల్లి గ్రామం ఉంది. ఆడ రైతుల భూమి 1000 ఎకరాలు, దాదాపు 2000 ఎకరాలు గుంజుకొని వెల్స్పన్ ఇండస్ట్రీస్ అటువంటి పొల్యూటింగ్ ఇండస్ట్రీస్కి తక్కువ 14 లక్షలకు అమ్మిండ్రు. ఆడ 4 కోట్ల ఎకరం, ఇది చేవల నియోజకవర్గం ఉంటుంది. దాంతో ఒక టేస్ట్ వచ్చేసింది, అరే ఇది చేస్తే మనం భూమిని గుంజుకొని ఇండస్ట్రీకి అమ్మితే ఇండస్ట్రీకి 10 లక్షలు అమ్ముతాము, ఇంకో 1 కోటి రూపాయలు జేబులు వేసుకుంటాం. అది మజాక్ దొరికి ఇప్పుడు గుడి భూములు కూడా దానింట పడ్డారు. గుడి భూములే కాదు, వక్త్ భూములు కూడా, వక్ఫ్ బోర్డ్ భూములు కూడా. కొంగర్ కుర్దుల 58 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ భూములు గుంజుకొని అమ్ముకుంటున్నా. అయితే ప్రభుత్వం నడిచేది లిక్విడ్ డైట్ మీద, ఇంకా ప్రభుత్వం నడిచేది భూ కబ్జాల మీద నడుస్తుంది. ఇదంటా ఇప్పుడు టీఎస్ఐసీకి ఆమ్దాని. ఎవరు? గుడి భూమి 1000 ఎకరాలు అమ్ముకొని అది టీఐసీసీ ఆమ్దాని. అది ఇప్పుడు బడ్జెట్లో చూపెడతారేమో రేపు. ఇగో టీఎస్ఐసీకి ఇంత ఆమ్దాని వచ్చిందని. ఇది నిజంగానే బాధాకరంగా ఉంది. నిజంగానే ఇదే విధానంగా ముంగట పోతే రాష్ట్రము, ఇంకా ఇప్పుడైతే ఎంతో మందికి శాలరీస్ జీతాలు చక్కగా వస్తలేవు. స్కూళ్ళు విద్యా వైద్య రంగం కోల్పోయింది. కానీ రేపు నేను అనుకుంటా మనం కరెంటు కూడా ఉండకుండొచ్చు. పాకిస్తాన్ తీరుగా అవుతుంది, లేకుంటే శ్రీలంక తీరుగా అవుతుంది. ఎందుకంటే అన్ని రంగాల వెనకబడితే ఒక్కటే రంగం, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్ రంగంలో ముందు పడ్డాం మనం. కానీ అన్నిట్లు వెనకబడ్డది మనం రాజకీయాలలో. రాజకీయ అట్మాస్ఫియర్ ఇక్కడ ఎక్కడ కూడా లేనత్తి. మేము చూసినాం ఇంతకుముందు వారసత్వము, డైనాసిటీ ఇవన్నీ చూసినాం. కానీ భారతదేశంలో స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మనం ఏ రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన చూడలేదు. ఒకటేసారి 5 మంది ఉండి పాలించుడు ఎక్కడ చూసినామంటే అది శ్రీలంకలో చూసినాం కుటుంబ పాలన. ఇక్కడికి వచ్చింది వారసత్వం కాదు, కుటుంబ పాలన. దీంతో తెలంగాణ నాశనమవుతుంది. అందుకే ఈరోజు బడ్జెట్లో, ఈరోజు అసెంబ్లీలో అన్ని అబద్ధాలు ఇచ్చి గవర్నర్ గారికి ఇవ్వవలసి వచ్చింది. థ్యాంక్ యూ.